నెక్స్ట్ ఇప్పుడు సోషల్ మీడియా అంటే ఏదో ఒక పోస్ట్ పెట్టినా కూడా దాన్ని ఎలాగ వైరల్ చేయాలి లేకపోతే ఎలాగ దాన్ని కాంట్రవర్సీ చేయాలి అనేవి ఎక్కువ మాట్లాడుతూ ఉన్నారు. దాని మీద చాలా డిస్కషన్స్ నడుస్తున్నాయి. సో సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి నిహారిక ఒక పోస్ట్ పెట్టింది, తను మామిడికాయ తింటున్న పోస్ట్. కానీ దాన్ని నెటిజన్స్ కానీ మిగతా వాళ్ళు ఎలా మార్చారంటే తను తల్లి కాబోతోంది అన్నట్టుగా మార్చారు. బట్ వాళ్ళకి డివోర్స్ నడుస్తున్నాయి, ఆల్రెడీ డివోర్స్ అయిపోయిందనే టాక్ కూడా నడుస్తుంది, ఒకరినొకరు అన్ఫాలో చేసుకున్నారు. ఈ టైంలో ఇది ఏంటి, అసలు నిజమా అబద్ధమా అనే క్వశ్చన్ మార్క్లో ఉన్నారు చాలామంది. మీరు క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఇందులో క్లారిటీ ఇవ్వడానికి ఏం లేదండి. వాటి ఫోటో చూసి దాని వెనకాల ఉన్నటువంటి చరిత్ర చెప్పే ప్రయత్నం చేయటమే తప్ప, అసలు అది ఎవరైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు. రకరకాల మూడ్స్లో అంటే కొన్ని సందర్భాల్లో సమ్మర్ కాబట్టి సమ్మర్లో మామిడికాయలు రావటం ఇదంతా సాధారణ వ్యవహారం కాబట్టి ఏదైనా పాత ఫోటోలు కూడా తీసుకొచ్చి పెట్టచ్చు. కానీ దీన్ని రిలేట్ చేసి మాట్లాడటం వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి పట్టుకెళ్ళిపోయి అది ఇదై ఉండొచ్చు, లేదు ఇక్కడ డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి అనేది రకరకాల లీడ్స్ తీసుకుని మాట్లాడటం అనేది జరుగుతోంది. కానీ అది ఏదో ఒక డిస్కషన్ జరగాలి అన్నట్టు ఇప్పుడు మనల్ని కూడా అంటారు, మీరు అవసరమా డిస్కస్ చేయడం అని. బట్ స్టిల్ అదొక క్లారిటీ ఇవ్వాలి నెటిజన్స్కి, ఆడియన్స్కి. ఏదైనా ఒకవేళ అలాంటి అకేషన్ ఉండుంటే వాళ్ళు డెఫినెట్గా అనౌన్స్ చేస్తారు. వాళ్ళు ఏమి అంటే పబ్లిక్తో కాంటాక్ట్ మెయింటైన్ చేయాలనే ఉద్దేశంతోనే ఈ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నీ నడుపుతున్నారు వాళ్ళు. ఈ ఫోటోలు పెట్టడం ఇదంతా కూడా ఒక డిస్కషన్ జరగటం అనే వైపుగానే నడుస్తుంది. వాళ్ళకి ఈ విషయం తెలుసు, తెలియకుండా అమాయకంగా పెట్టిన సందర్భం అయితే కాదు. కానీ వీళ్ళు అనుకుంటున్నటువంటి అభిప్రాయాలు నిజమైతే ఆ విషయం వాళ్ళే అధికారికంగా చెప్పుకుంటారు. కానీ ఈ లోపల ఒక డిస్కషన్ నడుస్తూ ఉంటుంది దీని మీద రకరకాల కోణాల్లో. దాన్ని ఎట్నుంచి ఎటైనా మాట్లాడవచ్చు దాన్ని. కానీ ఆ మాట్లాడటం వలన అంటే దాని శృతి మించితే, అంటే ఒక లైన్ వరకు పర్వాలేదు, అది లైన్ దాటి ముందుకు వెడితే మళ్ళీ హర్ట్ అయ్యి వాళ్లే వీళ్ళ మీద కేసులు పెట్టేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అంటే మనోభావాలు అనే ఒక ఏరియాలోకి వెడితే మనోభావాలు గాయపడ్డాయని చెప్పి మళ్ళీ గొడవకు వచ్చేది వాళ్లే. డెఫినెట్లీ. కాబట్టి ఈ కామెంట్స్ చేయటము, ఈ మాట్లాడటము అనేది పర్టికులర్గా ఇలాంటి వ్యవహారాల్లో సాధ్యమైనంత వరకు తక్కువ చేస్తే బెటర్ అనేది. అండ్ మొత్తానికి వాళ్ళ డివోర్స్ ప్రాసెస్ అనేది ఎంతవరకు వచ్చింది, అసలు ఏంటి నిజంగా అన్ఫాలో చేసుకున్నారు అంతవరకే. ఒకవేళ డైవర్స్ అయినట్టుగా కూడా ఇప్పటివరకు అధికారిక సమాచారాలు ఏం లేవు. అధికారిక సమాచారం ఉన్నాయి అని అయితే క్లియర్ గా తెలుస్తుంది. అంటే వాళ్ళకు వాళ్ళు సోషల్ మీడియాలో వాళ్ళకు వాళ్ళు అన్ఫాలో చేసుకోవటం, ఒకళ్ళనొకళ్ళు పట్టించుకోకపోవటం, ఫోటోలు డిలీట్ చేసేయటం ఇలాంటివన్నీ ఆధారం చేసుకుని బయటకు వచ్చినటువంటి ఒక కథే అది. దీనిలో వాస్తవం ఉంది అనేవాళ్ళు ఉన్నారు, లేదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ అధికారికంగా వాళ్ళు ఓపెన్గా ఒక ప్రకటన చేసే వరకు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి ఖచ్చితంగా. కానీ వాళ్ళు ప్రకటించాలి, పబ్లిక్ డొమైన్లో దీని మీద డిస్కషన్స్ జరుగుతున్నాయనే విషయం వాళ్ళకి తెలియంది కాదు. కాబట్టి జరుగుతున్నాయనే విషయం తెలిసినప్పుడు ఇవి ఆపడానికి ఏదో ఒక ప్రయత్నం జరగాలి. అప్పటికీ జరిగితే ఏదైనా చర్యలు తీసుకోవచ్చు అప్పుడు. కానీ ముందు చెప్పాలి, ఆ చెప్పడం అనేది ఖచ్చితంగా వారి బాధ్యత. ఓకే. సో నెక్స్ట్ అంటే ఇప్పుడు ఎక్కడ చూసినా అంటే 1-1.5 ఇయర్ నుంచి నాగ చైతన్య సమంత వీళ్ళిద్దరు టాపిక్స్ వస్తూనే ఉన్నాయి మాటిమాటికి. ఈ మధ్యలో ఇంకో థర్డ్ పర్సన్ శోభిత ధూళిపాల అనే ఒక క్యారెక్టర్ ఎంటర్ అయింది అన్న వాదన కూడా వినిపిస్తుంది. అసలు ఏంటి, తరచూ కనిపించడం లేకపోతే ఫొటోస్లో కూడా మన రెస్టారెంట్లో తను కూడా ఉన్నట్టు, ఇవన్నీ నిజంగానే వాళ్ళకి ఏదైనా రిలేషన్షిప్ స్టార్ట్ చేశారా లేకపోతే ఇవి జస్ట్ రూమర్స్ మాత్రమేనా? రూమర్స్ అనేది ఇప్పుడు ఆవిడ తనతో ఇంటిమేట్గా ఉన్నటువంటి కొన్ని ఫొటోస్ బయటికి లీక్ అయినాయి. అయితే ఈ విషయం సమంత కావాలని ప్రచారం చేస్తోంది అని కూడా ఒక ప్రచారం జరిగింది. అంటే తను నేను చేయలేదు అని మళ్ళీ తను ట్వీట్ చేయడం కూడా జరిగింది. తను ఇప్పుడు క్లారిటీ ఇచ్చుకుంది, నేను అసలు ఆ ప్రస్తావన ఎప్పుడూ చేయలేదు, నా వైపు నుంచి ఎప్పుడూ జరగలేదు అని ఆవిడ. అలాగే సమంతని చూస్తే నాకు కన్నీళ్ళు వస్తాయి అని ఆవిడ కూడా మాట్లాడింది. శోభిత కూడా సోషల్ మీడియాలో ఓపెన్ అయ్యి మాట్లాడింది, మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి
దీన్ని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి, అంటే ఇది ఒక లీడ్ తీసుకుని బయట మాట్లాడుతున్నటువంటి వ్యవహారమే. ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే డెఫినెట్గా వాళ్ళు బహిరంగంగా చెప్తుంది. అక్కినేని ఫ్యామిలీ నుంచి ఒక అభిప్రాయ ప్రకటన వచ్చే అవకాశం ఉంది, కానీ దాన్ని రహస్యంగా కొనసాగించాల్సిన అగత్యం అయితే లేదు. చాలా అంటే దీంతో లింక్ అయ్యి అనేక అంశాలు నడిచినాయి. అడవి శేషు ఎపిసోడ్ కూడా ఒకటి నడిచింది దీనిలో. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇది కూడా దీనికి కూడా ఒక ఉనికి ఉంది ఈ అనుమానానికి అనే ఉద్దేశంతో చాలామంది దీన్ని లీడ్కి తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. కానీ వాళ్ళ వైపు నుంచి నాగ చైతన్య కావచ్చు లేకపోతే మరొకరు కావచ్చు ఆ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు దీన్ని ఖండించటము, అంటే ప్రధానంగా ఇక్కడ నిజం లేదు అనుకున్నప్పుడు సీరియస్గా ఖండించటం జరగాలి. గతంలో జరిగేది అది, ఆ ప్రయత్నం జరగకపోతే ఇది సైలెంట్గా ఉన్నారు కాబట్టి ఇన్ని డిస్కషన్ సెంటర్ పాయింట్గా మారుతుంది. బట్ ఎన్నని వాళ్ళు ప్రకటిస్తారు, ఎన్నని వాళ్ళు అఫీషియల్గా ఇలా కాదు ఇలా కాదని వాళ్ళు క్లారిటీ ఇచ్చుకుంటూ వెళ్తే ఇంకా క్లారిటీ ఇవ్వాల్సిన పనే రోజు ఉంటుందేమో. ఇంకా చేయాలి. ఎందుకంటే క్లారిటీ ఇవ్వకపోతే ఏమవుతుందంటే ఇది లీడ్ అవుతుంది, ఇది ముందు కొనసాగుతుంది, లింక్ చైన్స్ లాగా వెళ్ళిపోతూ ఉంటుంది. వెళ్ళిపోతూ ఉంటాయి. ఇది నాపాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఓపెన్గా మాట్లాడటం మంచిది. అంటే ఒక పిఆర్ ఎలాగూ ఉంటుంది, వాళ్ళకి ఒక పిఆర్ మేనేజరు ఈ వ్యవహారం ఉంటుంది, ఈ వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు తమ అభిప్రాయాలని వాళ్ళకి కమ్యూనికేట్ చేయగలిగితే వాళ్ళు చూసుకుంటారు. అది కనీసం ఆ పనైనా చేయాలి. ఆ పని చేయకపోతే ఇవన్నీ నిజాలు అని భ్రమపడేటువంటి అవకాశం చాలా ఉంటుంది.